Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఫలించని చంద్రబాబు లాబియింగ్ ఆశల్ని కూల్చేసిన బీజేపీ. సాగర నగరం విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. విశాఖను రాజధానిగా అంగీకరించకపోవడం వల్ల ఉత్తరాంధ్రపై పట్టు కోల్పోయినట్లేనంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో టీడీపీ అగ్ని పరీక్షను ఎదుర్కొనబోతోంది శాసన మండలి ఎన్నికల రూపంలో. ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికను గెలిచి తీరాల్సి ఉంటుందని, దీనిని ఉత్తరాంధ్ర జిల్లాలపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలో అభ్యర్థిని మార్చేయడానికి వెనుకాడట్లేదు. ఇప్పుడు అదే జరిగింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి ఇదివరకు ప్రకటించిన మహిళా అభ్యర్థి గాడు చిన్ని కుమారి లక్ష్మిని తొలగించింది. ఆమె స్థానంలో వేపాడ చిరంజీవిరావు పేరును తెర మీదకి తీసుకొచ్చింది. ఆయనను తమ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగింది. తమ అభ్యర్థిగా పివిఎన్ మాధవ్ పేరును ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఏపీ సహా ఇన్ఛార్జ్ సునీల్ దయోధర్ ప్రకటించారు. 2024లోనూ ఇదే పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం తమ రెండు పార్టీల వల్లే సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. పివిఎన్ మాధవ్ను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ పార్టీలతో రాష్ట్ర దేశ ప్రయోజనాలకు ఒరిగేదేమీ ఉండదని సునీల్ దయోధర్ విమర్శించారు. పైగా ఏపీలో కుటుంబ పార్టీలు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి న్యాయం చేయగలిగేది ఒక బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. వైసీపీ, టీడీపీ విఫల పార్టీలని ఆయన విమర్శించారు. జనసేనతో పొత్తు పెట్టుకుని 2024 నాటి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలంటూ తెలుగుదేశం పార్టీ ఆశించినప్పటికీ అది సాధ్యపడేలా కనిపించట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలే దీనిని స్పష్టం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించే ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు సాగిస్తోన్న లాబియింగ్ ఇప్పటివరకు ఫలించనట్టే.